కలియుగ భీమునిగా ఇండియన్ హెర్క్యులస్ గా పేరుగాంచిన మల్ల యోధుడు కోడి రామ్మూర్తి 139వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ఈ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి కోడి రామ్మూర్తి అని కొనియాడారు. రామ్మూర్తి వ్యాయామ విద్యను బోధిస్తూ వాయు స్తంభన జలస్తంభన విద్యలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అని అన్నారు. శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి పేరుతో నిర్మితమవుతున్న స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే 2 కోట్లు కేటాయించామని అన్నారు. ఇండియన్ హెర్క్యులస్ శ్రీ తీసేస్తులు కోడి రామ్మూర్తి గారి 139వ జన్మదినం సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఆయన విగ్రహాన్ని మరి క్రీడకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవంగా ఈవేళ మరి సత్కరించుకోవడం జరిగింది. ఆయన స్మరించుకోవడం ప్రతి భారతీయుడి తాలూకా కనీస ధర్మం క్రీడాకారులుగా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా అతని మల్ల యుద్ధ ప్రావీణ్యత ఇతర దేశాల్లో చాటి చెప్పి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఉత్తమమైనటువంటి వ్యాయామ క్రీడాకారుడు ఆయన. ఆయన పేరునే మన శ్రీకాకుళం జిల్లాలో మరి కోడి రామ్మూర్తి స్టేడియం కూడా మనకి మొదటి నుంచి ఉన్నటువంటిది. ఎన్నో వేల లక్షల మంది క్రీడాకారులకు ఆదర్శవంతమైన క్రీడాకారుడు కోడి రామ్మూర్తి గారు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా మరి తన తాలూకా వ్యాయామ విద్యలు చెప్పి తన తాలూకా ఒక సక్సెస్ కంపెనీ కూడా పెట్టి తద్వారా మరి భారతదేశ కీర్తిని ప్రతిష్ఠింపజేసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన స్వతహాగా ఒక ఉపాధ్యాయుడు, మరి అలాగే ఒక పీఈటీగా ఉండి తన తాలూకా శక్తి పాఠవాల్ని ఇతరులకు కూడా నేర్పేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అలవాటు. విజయనగరంలో అతను చదువుకొని మరి అక్కడ క్రీడలకి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అలాగే ముఖ్యంగా మన జిల్లా వాసి, వీరఘట్టం మన ప్రాంతం మన జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తిగా మన జిల్లాకే గౌరవం. అటువంటి ఉత్తమ జాతి క్రీడాకారుడైన మరి వ్యాయామంలో అతనికి అతనే సాటి, తన గుడ్డు పైన అతను ఒక ఏనుగుని కూడా నిలబెట్టేవాడు అన్నట్టు ఆ వాయుని నిలబెట్టే శక్తి అతనికి ఉండేది అతని ప్రాక్టీస్లో.
అటువంటి బలమైన టన్నున్నర వెయిట్ ఉన్నటువంటి ఇది గుండె మీద నిలబెట్టుకున్నటువంటి వ్యాయామ నిపుణుడు ఆయన. మరి రెండు కార్లని స్టార్ట్ చేసిన కార్లు రెండింటి కదలకుండా ఆపేవాడని చెప్పుకుంటారు. ఇలాగ ఎన్నెన్నో ఉత్తమ జాతి లక్షణాలు ఉన్నటువంటి క్రీడాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరి చేత మన్నన పొందినటువంటి మరి మేలుజాతి వ్యాయామ యోధుడు, మల్లయుద్ధ యోధుడు. అటువంటి వాయుడి పేరున మనకి స్టేడియం ఉండడం మరి దురదృష్టవశాత్తు మరి చంద్రబాబు గారి టైంలో దాన్ని కూలగొట్టడం కూడా జరిగింది. అతి త్వరలోనే దాన్ని కట్టేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక 2 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేయడానికి ఈ మధ్యనే మాట్లాడడం, త్వరలోనే అది ఆ పనులు కూడా ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరుగుతుంది. పెండింగ్ బిల్స్ కూడా ఇస్తాం ఇచ్చి మరి మొన్ననే మన మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మన వాలీబాల్ శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఆ విషయం చెప్పారు. ఏదేమైనా ఈ స్టేడియం త్వరితగతిన నిర్మాణం జరగాలి. మన క్రీడాకారులందరికీ అలాగే అనేక మంది ఈ జిల్లాలో ఉన్న పౌరులకు కూడా మరి వ్యాయామం చేసుకునే దానికి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఇది అది కూలిన తర్వాత కొంత నిర్లిప్తత వచ్చింది. ఇతర ఇట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా అది త్వరితగతిన నిర్మాణం అయ్యేటట్టుగా మరి ఈ పీరియడ్లోనే జగన్ గారు ఇంకా 2.5 సంవత్సరాలు ఇంత 2 సంవత్సరాల కాలం పైన మనకి పది ఉంది కనుక ఖచ్చితంగా మా కాలంలోనే ఈ స్టేడియం కూడా పూర్తి చేసి నిర్మాణంలో తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన్ని మనం స్మరించుకోవాలి. మనందరూ ప్రతి ఒక్క క్రీడాకారుల తాలూకు బాధ్యతగా ఈరోజు అతని జన్మదినాన్ని ఎంతో చక్కగా ఈవేళ శ్రీకాకుళంలో నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా పేరు